దొక్కుతున్నాడు బీఆర్ఎస్ ను. ఒక ఆయనేమో 100 మీటర్ల కింద దొక్కుతా అంటుండు రేవంత్ రెడ్డి. ఇంకొక ఆయన ఇక్కడ మన ఎంపీ ఉన్నాడు కరీంనగర్ బండి సంజయ్, ఖుల్లా చెప్తుండ ఆయన, ఏయ్ మనం మనం కొట్లాడుకుండు కాదు, కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకుండు కాదు, బీఆర్ఎస్ గింతంత మిగిలిందిగా, ఆయనతో బీఆర్ఎస్ ను ఖతం చేయాలి, మనం మనం కొట్లాడుకోవద్దు, మనం మనం కలిసి ఉండాలి అని బండి సంజయ్ ఖుల్లా మాట్లాడుతుండు. చూసినరా లేదా మీరు? చూసిరా లేదా? భోజనం ఉన్నది కొద్ది గట్టిగా, నాకు తెలుసు మీరు భోజనం టైం అయింది నాకు ఎరికే, అందుకే ముందు మాట్లాడుతున్నా, తర్వాత మిగతా సోదరులు మాట్లాడతారు. నేను ఎందుకంటున్నా అంటే ఇంత ఓపెన్ గా ఇంత బాహాటంగా మనం కలిసే ఉందాం అని బండి సంజయ్ ఒక దిక్కు, ఈయననేమో 100 మీటర్ల లోపల బొంద పెడతా అంటుండు. ఆయన 3 మీటర్లు కూడా లేడు, ఆయన అంటే మనం 100 మీటర్ల లోపల బొంద పెడతాడు. ఆయన 3 ఫీట్లు కూడా లేడు, ఆయన ఆయన అంటే 100 మీటర్ల లోపల బొంద పెడతాడట. నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు ఈ పిచ్చి మాటలు ఈ ప్రగల్భాలు, నీకంటే ముందు మీ గురువర్యులు మాట్లాడిరు, ఇవాళ గురువర్యుల పేర్లు ఎందుకు తీయగాని, నీ గురువు మాట్లాడిండు, ఇంతకంటే ముందు ఉన్న పెద్ద పెద్ద తీసుమార్కాన్లు మాట్లాడిండు, నీకంటే ముందు కేసీఆర్ ను తొక్కుతాం, బొంద పెడతాం, ఈ గులాబీ జెండా కనబడకుండా చేస్తాం అని చాలా పెద్ద పెద్ద తీసుమార్కాన్లు మాట్లాడిండ్రు. ఆ తీసుమార్ఖాన్లతోనే కాలేదు, నీలాంటి బుడ్డరకాన్తోనే ఏమవుతుంది అనే మాట నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నీ అసొంటోళ్ళు మస్తుగా వస్తారు పోతారు, కాలం కలిసి వస్తే వానపాములు కూడా నాగుపాములై బుసలు కొడతాయి. కాలం కలిసి వచ్చింది, తాంతే గారెల బుట్ల పడ్డట్టు పడ్డవు. ఇలా ప్రజలకు తెలుసు నువ్వు ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదు, ఢిల్లీ ద్వారా మేనేజ్మెంట్ కోటాలో ఢిల్లీని మేనేజ్ చేసుకొని మాణిక్యం ఠాగూర్ కు 50 కోట్లు ఇచ్చి వీని చెవులో ఊది వాని చెవులో ఊది నలుగురిని పోగేసుకొని ఢిల్లీకి వెళ్ళి ఆడికెళ్ళి మేనేజ్మెంట్ తెచ్చుకొని తెచ్చుకున్న పదవి తప్ప ప్రజలందరూ కలిసి కూడబలుకొని నిన్నేం ఎన్నుకోలేదు. ముమ్మాటికి ఎన్నటికీ నువ్వు కేసీఆర్ గారి కాలు గోరుకు కూడా సరిపోవు రేవంత్ రెడ్డి అని నేను మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది నేనేదో వేరే ఉద్దేశంతో చెప్తలేను, ఒకటే మాట గుర్తుపెట్టుకోండి. ఇవాళ నిజంగా కూడా కేసీఆర్ అనే నాయకుడు లేకపోతే, ఈ గులాబీ జెండా లేకపోతే తెలంగాణ ఎక్కడిది, ఆ తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ఈ పదవులు, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పదవులు ఎక్కడి, ఆలోచించుకో రేవంత్ రెడ్డి గారు మాట్లాడే ముందు అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ 400B హామీలు మీ అందరికీ మంచిగా కాపీలన్నీ పంపిస్తా. 400B హామీలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు చూడండి. మీరు యువతకు చెప్పిండ్రు, తెలంగాణ యువతకు నెలకు 4000 రూపాయలు ఇస్తామన్నారు నిరుద్యోగ భృతి, ఇలా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తప్పించుకోనియద్దు, యువత తరఫున మనం అడగాలి. 100 రోజుల్లో ఇస్తామన్నారు, 7వైంది అని అడగాలి. మా ఆడబిడ్డలు ఇలా ఎదురు చూస్తున్నారు, మహాలక్ష్మి 1,57,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తాను. ఎందుకు? 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలందరూ నెలకు 2,500 రూపాయలు ఎప్పుడొస్తాయి మా ఖాతాల్లో అని ఎదురు చూస్తా ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తున్నది, వాళ్ళు ఒకటే ఎజెండా పెట్టుకున్నారు, రోజొక్క కొత్త కథ పుట్టియాలి మీడియాలో, రోజొక్క కొత్త కథ పుట్టియాలి. మేడిగడ్డలో అవినీతి, ఇక్కడ అవినీతి, అక్కడ అవినీతి, అధికారం మొత్తం నీ చేతుల్నే ఉంది కదా, ఎక్కడ అవినీతి ఉందో తీ, మేము వద్దంటలేం కదా, మేమే డిమాండ్ చేసినాం అసెంబ్లీలో, అవినీతి జరిగిందంటున్నావు కదా, ఎంక్వైరీ ఏయ్, తప్పు ఎవరు చేసినో చర్య తీసుకో, దమ్ముంటే అని చెప్పి మనమే డిమాండ్ చేసినాం. ఆ విషయంలో ఇంకకు భూము పక్కా, ఇంకకు భూము, ఎక్కడ అవినీతి ఉంటే అక్కడ చర్య తీసుకో, మాకు అభ్యంతరం లేదు. కానీ తప్పించుకునే ప్రయత్నం చేస్తే మాత్రం వదిలిపెట్టం, ప్రజల తరపున అడుగుతూనే ఉంటాం. రేపు మళ్ళా ఏప్రిల్ మీరు పార్లమెంట్ ఎన్నికకు పోయే నాటికి వరి కోతలు అవుతాయి, తప్పకుండా వరి కోతలు అవుతాయి. వరి కోతలు అయినప్పుడు రైతులు అడుగుతారు, మొదటిసారి అంటే ఇడిచిపెట్టినాం,